ప్రత్యేకంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్లోని ములుగు నియోజకవర్గం మేడారంలో ఆదివాసీ గిరిజన సంబంధించిన జాతర అది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి మా ఆదివాసుల గురించి గిరిజి పోరాటం చేసి అక్కడ ఆ రోజులో ప్రతాప రుద్రముడు ప్రత్యేకంగా పన్నులు కట్టాలని చెప్పేసి అక్కడ సైనికులతో దాడి చేసినప్పుడు సమ్మక్క సారలమ్మలు చిలుకల గుట్టకి అటే వెళ్ళిపోయి మాయమైపోయిన తర్వాత అక్కడ కుంకుమబడిని ప్రత్యేకంగా అక్కడ ఉన్న గ్రామస్తులు దొరికిన తర్వాత అక్కడ మేడారంలో తాడరాయి మండలం ప్రత్యేకంగా ఈ కుంకుమబలిని అక్కడ పూజ చేస్తూ ఉంటారు అధ్యక్ష. ప్రత్యేకంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దాదాపు 1 కోటి మంది జనాభా భక్తులు అక్కడ వచ్చి విచ్చేసి పూజకు వస్తూ ఉంటారు జాతరకి. కాబట్టి ఎక్కడ లేని విధంగా జరుగుతాయి జాతరకు. ప్రతి ఏటా మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ జాతరకు దాదాపు 75 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చిపోయే భక్తులందరికీ రవాణా కావచ్చు, అక్కడ సౌకర్యాలందరికీ, శానిటేషన్ ప్రతి ఒక్క విషయానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ని నేషనల్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేసి దాదాపు అక్కడ జరిగే ప్రతి ఒక్క జాతరకు కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ ఆల్రెడీ స్టేట్ అక్కడ మ్యూజియం కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద మ్యూజియం ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ జాతరకి 500 నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసులు ప్రత్యేకంగా ఇటు కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, తప్పకుండా నేషనల్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేయాలి. సర్వప్రథమ హైదరాబాద్ మే జో ఘటనా ఘటీ హై उसके लिए घोर निंदा करता हूं अपने पार्टी जनता दल यूनाइटेड के तरफ से. अध्यक्ष महोदय, मैं अति लोक महत्व के विषय पर आपके माध्यम से सदन का ध्यान आकर्षित करना चाहता हूं. आयुष्मान भारत योजना जो केंद्र सरकार का अति महत्वपूर्ण योजना है, इसमें लाभार्थियों का नाम आर्थिक सूचांक के आधार पर लिया जाता है, जिसमें BPL परिवार को 5 लाख का चिकित्सा का लाभ दिया जाता है. लेकिन इसमें कुछ विसंगति रह गई है कि PPL परिवार का मुखिया से अलग अगर परिवार कोई बसा हुआ है तो वो नया परिवार इससे वंचित रहता है और आर्थिक रूप से कमजोर परिवार भी इससे वंचित रहता है. ये परिवार इस लाभ से वंचित नहीं हो, इसे जोड़ा जाए. दूसरा चीज मैं अध्यक्ष महोदय आपके माध्यम से कहना चाहता हूँ कि उन राज्यों में यह योजना सफल है जिसमें सरकारी हॉस्पिटल या ट्रस्ट के माध्यम से हॉस्पिटल चलते हैं तो वहाँ तो सफल है, लेकिन निजी हॉस्पिटलों में जो है इसका सही ढंग से पैनल नहीं बनता है और सही ढंग से लोगों को जो है लिया भी नहीं जाता और इलाज करने के लिए इग्नोर भी करता है. तो सरकार कुछ ऐसा नियम बनाए कि निजी हॉस्पिटल लोगों को इसका लाभ दे. और क्योंकि अध्यक्ष महोदय ये एक महत्वपूर्ण योजना है, इसीलिए मैं आपके माध्यम से स्वास्थ्य मंत्री से निवेदन करता हूं कि इससे भारत सरकार के महत्वपूर्ण योजना को जो है बढ़िया से चलाया जाए और लोगों को इसका लाभ दे. धन्यवाद जी. ऑनरेबल स्पीकर सर.